हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सद्दुल बतुकम्म पंडग मम्मवाल इंट्लो जरिगिंदी। अयिते नेनु ई पंडगनु मीरंदरितो षेर चेसुकोवालनि ई वीडियो चेस्तुन्नानु। मुंदु बतुकम्मनु चेसुकुंदामु। मनकु बतुकम्म एंत पेद्दगा कावालनुकुंटे मनकि किंद बेस अंटे ओक प्लेट अंत पेद्ददि पेट्टुकोवालन्नमाट। పెట్టుకొని దానిపైన ఆకులు అవి వేసుకొని చేసుకోవాలి। ఇక్కడ నేను ఇస్తారాకు వేస్తున్నాను। మామూలుగా మనం బోన్ చేసి ఇస్తారాకు దాన్ని రౌండ్ గా కట్ చేసి దాని బేస్ ఈక్వల్ గా ఉండాలని చెప్పేసి నేను వేస్టేజ్ ఉన్న ఆకులన్నీ మధ్యలో వేసి ఈ బంతిపూలని దాని చుట్టూ ఇట్లా పేరుసిన ఈ బతుకమ్మ మా మామయ్య చేసింది। ఇట్లా చేసిన తర్వాత దీని లోపల అది కడుపు అన్నమాట, బతుకమ్మ కడుపు నింపాలన్నమాట। అందుకని మనం పువ్వులు తెంపిన తర్వాత ఆకులు అవి వేస్టేజ్ ఉంటాయి కదా, అవన్నీ పడేయకుండా దాని కడుపులో వేయాలి। అట్లాగా వేస్తే మనకు మళ్ళీ నెక్స్ట్ రో దానిపైన పువ్వులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది। మనకి పువ్వులు అటు ఇటు కదలకుండా మనకి సపోర్టింగ్గా కూడా ఉంటదన్నమాట। ఈ బతుకమ్మ పేర్చడానికి మనకి ఈ పువ్వులే కావాలి, వేటితోనే పేర్చాలి అని అట్లా ఏమీ లేదు। మనకి ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులతోనే మనం పేర్చుకోవచ్చు। ఇక్కడ నేను బంతిపూలు టూ కలర్స్ తీసుకున్నా। మళ్ళీ దాన్ని కడుపు నింపేసి ఏవైనా సరే మినిమం ఐదు రకాల పువ్వులతోని బతుకమ్మను పేర్చాలన్నమాట। బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటామంటే అమ్మవారు మహిషాసురుణ్ణి చంపిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతుందన్నమాట। ఆమె అట్లా నిద్రలో ఉంటే మనని ఎవ్వరూ చూసేవాళ్ళు ఉండరు కాబట్టి ఆమెను నిద్ర నుండి మేల్కొల్పడానికి మనం ఇట్లా ఆ పాటలు పాడి ఆమెని మేల్కొల్పాలన్నమాట। అందుకని చెప్పేసి ఆమె అలంకార ప్రియురాలు కాబట్టి ఆమెకు అన్ని పువ్వులు వాటితోని ఇలా ఒక మా బతుకమ్మలాగా చేసి దాని చుట్టూ మనం తిరుగుకుంటూ పాటలు పాడుతుంటే అమ్మవారు సంతోషించి నిద్రలేసి మనం కాపాడతారు అనేది ఒక కథ। ఆల్మోస్ట్ మన బతుకమ్మ తయారైనట్టే పై రోజు చామంతి పూలు దానిపైన గోరంక పూలు అంటారు కదా అవి అన్నమాట। సో ఇట్లా పేర్చిన తర్వాత మనము ఒక తమలపాకులో గౌరమ్మను చేసి ఆ గౌరమ్మకి పసుపుతో గౌరమ్మను చేసి ఆ గౌరమ్మకి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలేసి ఒక అగరబత్తి వెలిగించి పూజ చేయాలన్నమాట। అయితే మనం ఇక్కడ ఒకటే బతుకమ్మను చేయొద్దు, ఈ బతుకమ్మకి ఇంకొక బతుకమ్మ కూడా చేయాలి। అంటే తల్లి కూతురు బతుకమ్మ అని అంటారు, కంపల్సరీ ఇంకొక చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ। ఎందుకంటే ఆడపిల్లలు ఈ పండక్కి ఏ పండక్కి రాకపోయినా ఈ పండక్కి మాత్రము అమ్మగారింటికి తప్పకుండా వస్తారన్నమాట। వచ్చి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు। కాబట్టి ఈ పండక్కి మనకు పక్కన ఇంకొక చిన్న బతుకమ్మ అంటాము, తోడు బతుకమ్మ అంటాము, అమ్మ కూతుళ్ళు అని కూడా అంటాము అన్నమాట। ఇన్ని రకాలుగా దానికి పేర్లు ఉంటాయి, చూసారు కదా మన బతుకమ్మ రెడీ। ఇప్పుడు చిన్న బతుకమ్మ చేద్దాం। ముందు చెప్పినట్టు మనం ఎంత బతుకమ్మ చేయాలనుకుంటే అంత బేస్ తీసుకోవాలి। దీన్ని కూడా అలా చేసేసి అవే పువ్వులతోని బతుకమ్మను చేయాలి। చూసారు కదా మన బతుకమ్మ రెడీ అవుతుంది। ఇప్పుడు మన బతుకమ్మ ఇది కూడా రెడీ అయిపోయింది। అయితే ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు గౌరమ్మను చేయాలి। గౌరమ్మను చేసి ఒక తమలపాకులో పెట్టి ఈ గౌరమ్మ ఎలా చేయాలంటే మనం మామూలుగా పసుపుతో గౌరమ్మను చేస్తే మనం పైన ఒకటే కోణంలాగా వస్తుంది కదా, అట్లా కాకుండా దీనికి రెండు వైపులా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇట్లా కోణం వస్తుంది అనమాట। ఎందుకంటే ఇది అమ్మ కూతురు అని సింబాలిక్ అనమాట। గౌరమ్మని ఇలా చేసి బొట్టు పెట్టి పసుపు అక్షింతలు వేసి మనం దాన్ని పూజ చేసుకొని ఇప్పుడు ఇలా బతుకమ్మలు తీసుకొని ఎవరి వాకిట్లో వాళ్ళు పెట్టుకొని కాసేపు ఆడి తర్వాత ఊళ్ళి పొలిమేర దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అందరు ఆడుకుంటారు। ఇది కూడా ఒక విధంగా గ్రామదేవత కిందకే వస్తుంది।
బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో ఇలా ఆడుకున్న తర్వాత ఆ బతుకమ్మల నుంచి మనము గౌరమ్మం తీసుకొని ఆ బతుకమ్మలని నీళ్ళల్లో వదిలేయాలి. వదిలేసి ఇప్పుడు మనం తీసుకున్న గౌరమ్మని కొంచెం మన దగ్గర పెట్టుకొని ఇంకా కొంచెము ఆ నీళ్ళల్లో వేసేయాలి. వేసేసి దండం పెట్టుకొని తల్లి ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి మమ్మల్ని కాపాడు అని మొక్కుకోవాలి. మేము మా అమ్మగారు ఇక్కడ నేను కూడా కొన్ని బతుకమ్మలను నీళ్ళలో వదిలాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోపి చెరువు అని అక్కడ చాలా బాగుంది చెరువు పెద్దగా. అందరము అక్కడ వదిలేసి మళ్ళీ ఒకసారి తల్లికి దండం పెట్టుకొని ఎవరి పిల్లలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ తల్లికి ప్రసాదం పెట్టాలి అంటే సద్ద ముద్దలు పెట్టాలి. ఈ సద్ద ముద్దలు అన్ని పప్పులు కలిపి చేస్తారు. పెసర్లు మినుములు శనగలు బెల్లము అంతా కలిపి చేసి ఇది అమ్మవారికి ప్రసాదాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ గౌరమ్మ మిగిలిన గౌరమ్మ మన దగ్గర ఉంది కదా అది అందరికీ పసుబొట్లాగా ఇచ్చేసి ఈ ప్రసాదం పెడతారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.